గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సరదాగా హాయిగా ఈ సాయంకాలం గడిపేద్దామన్న ఉద్దేశంతో ఓ చిరు ప్రయత్నం చేశాను మన సోదరులతో కలిపి. ఆ ప్రయత్నాన్ని మీరు అన్యదా భావించకుండా, మరో విధంగా భావించకుండా చక్కగా హాయిగా ఆనందిద్దామని ఓ చిన్న స్వార్థంతో మీ ముందు చూపించబోతున్నాం మా ఈ ప్రయత్నాన్ని. మరి ఇక చూడండి. చెప్పండి, ఏం జరిగింది? పడ్డాను సార్. పడ్డారా? పడ్డాను సార్. పడ్డారా, ఎవరైనా చూశారా? యాక్సిడెంట్ సార్. యాక్సిడెంటా? అనుకోని ఇన్సిడెంట్ సార్. ఏంటా ఇన్సిడెంట్? బైక్ డ్రైవ్ చేస్తూ ఐ సినిమా పోస్టర్ చూస్తూ. విక్రమ్ అంటే ఇష్టమా? లేదు సార్, ఎమీజ్ యాక్సిడెంట్ ఇష్టం సార్. నాకు కూడా. తర్వాత ఐ పోస్టర్ చూస్తుండగా నా ఐఫోన్ ఫోన్ వచ్చింది. ఎవరు? గర్ల్ ఫ్రెండా? కాదు సార్, మా ఆవిడ. ఐ పోస్టర్ చూస్తూ ఐఫోన్లో ఫోన్ మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయిని గుర్తాను సార్. ఆ అమ్మాయి హాస్పిటల్ డబ్బులు కట్టి, బైక్ రిపేర్ డబ్బులు కట్టి, అది తెలిసి మా ఆవిడ కొట్టి నెగ్లెక్ట్ చేశాను సార్. గుడ్ స్టోరీ. పేరేంటండి? పరమానందం. లేనిది ఆనందం. చెయ్యి ఒకసారి చూపించండి సార్. కాస్త నెమ్మది సార్. పర్వాలేదు పర్వాలేదు, జాగ్రత్తగా చూస్తాను. వదలండి, చెయ్యి వదలండి సార్. నొప్పిగా ఉంది ఇక్కడ? ఓకే ఓకే ఓకే. ఈ ఎక్స్రే తీసుకుని రండి. చేతిలో ఉన్న రెండు ఎముకల్లో మీకు ఒక ఎముక ఫ్రాక్చర్ అయిందండి పరమానందం గారు. సార్, అయితే దీనికి ఏం చేయాలి సార్? దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మందులతో తగ్గదా సార్? ఇది మందులతో తగ్గేది కాదు, ఆపరేషన్ చేసి స్క్రూస్ ప్లేట్లు వేసి దీనికి ఆపరేట్ చేస్తాం సార్. అంతకన్నా సింపుల్గా చేయలేరు సార్? సింపుల్గా అంటే చేయి తీసేయమంటారా? అమ్మో డాక్టర్ గారు, అడ్మిట్ చేస్తున్నాను, పరీక్షలు చేయించుకోండి. పరమానందం గారు, ఎక్స్రే కూడా చాలా బాగా వచ్చింది, ఆపరేషన్ బాగా జరిగింది. మీరు ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ కానీ బ్యాక్ వచ్చినట్టయితే సూచర్స్ ఉన్నాయి, పుట్లు తీసేస్తాం. తర్వాత ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే మీ చెయ్యి బాగా సెట్ అయిపోదు సార్. చిన్న డౌట్ సార్, కొంచెం నొప్పి వస్తుంది, సెట్ అవుతుంది అంటారా? తప్పకుండా సెట్ అవుతుంది. మేము ఇచ్చిన మందులు వాడుకొని ఒక వన్ వీక్ తర్వాత కలిపి సెట్ అవుతుంది అంటారా సార్? ఒకసారి గట్టిగా చెప్పండి సార్. ఈ డాక్టర్ దగ్గర జబ్బులు తగ్గుతున్నాయి అంటారా? ఏమోనండి, నాకైతే సరిగా నమ్మకం లేదు. నేనైతే వేరే డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకుంటున్నాను. మీ బాధ ఏంటి? నాకు కాలు నొప్పండి. నాకు కూడా ఏం తగ్గినట్లేదండి, వేరే చోట ఏమైనా చూపించుకుంటే తగ్గుతుంది అంటారా? డాక్టర్ గారు రావచ్చండి.
నమస్తే. కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇబ్బంది డాక్టర్ గారు? ఏం చెప్తానండి నా ఇబ్బంది. 3 నెలలు అయింది దెబ్బ తగిలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేశాడు. ఆ తర్వాత నుండి అంత ఇబ్బందే డాక్టర్ గారు. మీరే నన్ను కాపాడాల. ఇది చూడండి సార్. ఎవడయ్యా చేసింది ఆపరేషన్? సార్ ఏమైంది సార్? ఇలా అయితే కష్టం. ఇటువైపు ప్లేట్ వేయకుండా ఇటువైపు వేసారండి ప్లేట్. వేయాల్సిన వైపు వేయలేదు. ఇలా చేయడం వల్ల బతుక్కోవడం కష్టమేమో మరి. నేనైతే ఇలా చేసేవాడిని కాదండి. చూద్దాం సార్. అయితే ఏం చేయాలి సార్? నేను ఇప్పుడు ఏమిటి ఇలా అయిపోయింది? ఆలోచించుకోండి మరి. తర్వాత వస్తే మళ్ళీ ఆపరేషన్ చేద్దాం. డాక్టర్ గారు రావచ్చండి. రండి కూర్చోండి. చెప్పండి ఏమైంది సార్? మరి నా చాలా పెద్ద ప్రాబ్లం సార్, మీరు జాగ్రత్తగా వినాలి. 3 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఒక డాక్టర్ గారు, అదే ఎముకల డాక్టర్ గారు ఆపరేషన్ చేశాడు. ఆ తర్వాత నుండి నా బాధ ఏమి చెప్పండి సార్. ఈ చెయ్యి ఇలా కదలడం లేదు, ఇలా కదలడం లేదు. ఏమైందో ఈ ఎక్స్రే చూసి నన్ను కాస్త ఈ బాధ నుండి చెయ్యండి సార్. లాభం లేదయ్యా, మీకు చేసిన స్క్రూలు ఇంప్లాంట్ ఇండియావి. లేస్తే చూడు ఎంకిలాగే అతుక్కుంటది. అదే నేను చేస్తే చూడు ఫారెన్ వేస్తాను, బాగా అతుక్కుంటది. ఏమంటావు? నీ ఇష్టం, వేయించమంటే వేయిస్తాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఏమైందండి సార్? చెప్పండి. కాస్త ఓపిక్గా వినాలి సార్ మీరు. షూర్ అండి. కొంచెం టైం నా కోసం కొంచెం, ఎందుకంటే నరక యాతన పడుతున్నాను సార్. ఎప్పుడు జరిగిందండి అది? ఏం చెప్తాను సార్, 5 నెలల నుండి సార్, 5 నెలల నుండి తిరగని చోటు అంటూ లేదు సార్. ఇదంతా వంకరగా ఉండి నొప్పి వచ్చేసి కదలడం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే 5 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది సార్. అయితే ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పి చేశారు సార్. ఆ తర్వాత కొన్నాళ్ళు బాగుంది. ఆ తర్వాత నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నొప్పి వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్పి 2-3 డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను సార్. వెళితే అందులో ఒక ఆయన ఏమో పర్లేదన్నారు. ఇంకొక డాక్టర్ గారు వెళ్ళేసరికి లోపల ఏదన్నట్టు సార్, ఇటే ఇవ్వాల్సింది ఇటే వేసారని చెప్పారు. మరో డాక్టర్ అయితే ఆ లోపల వేసిందంతా తుప్పడుతుంది, పారింది కావాలన్నాడు సార్. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరే మీరే సార్ నన్ను కాపాడాలి. ఒక్క నిమిషం, ఇట్లా కొంచెం తిప్పండి సార్. సార్ కొంచెం నేను ఉన్నా కదా, చూస్తా కదా సార్. ఓకే ఇప్పుడండి నొప్పింది వస్తుంది. ఇప్పుడండి ఓకే. 5 నెలలు అయిందండి. 5 నెలలు అయింది సార్. అంతా బాగుందండి. మీరు భయపడుతున్నారు, డాక్టర్ గారు బాగా చేశారు, మూమెంట్ కూడా వస్తుంది, చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే వస్తా ఉంటదండి. దండం పెడతాను సార్, ఏదన్నా నన్ను చేసి నన్ను రక్షించాను సార్. డెఫినెట్ గా బాగా జరిగింది ఆపరేషన్, అనవసరంగా కంగారు పడద్దు, భయపడద్దు, వచ్చేస్తుంది. ఓకే అండి. నా బాధను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఎంతో మంది మీరు చాలా పెద్ద డాక్టర్ అని చెప్తే ఎంతో ఆశతో వచ్చాను సార్. ఎందుకంటే నేను పడుతున్న బాధ ఆ దేవుడికే తెలుసు సార్. 5 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది సార్. అప్పటి నుండి తిరగని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్ లేడు సార్. మీరే ఏదో అలా చేయాలి సార్. నాకు నాకు ఏం కావాలో తెలియడం లేదు. నాకు ఈ నొప్పి, ఈ కదలకపోవడం, ఇదంతా పరీక్ష చేసి ఈ బాధ నుండి కొంచెం నన్ను విముక్తుండి చేయండి సార్.
ఐదు నెలలు సార్. బాగానే ఉందండి మరి, ఎందుకని అంత బాధపడుతున్నారో మీరు కూడా అలా అంటే ఎలా సార్? అంటే ఒకటి యాక్చువల్గా అంటే చేసింది బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి కదండి. ఎంతో ఆశతో వచ్చాను సార్ నేను, మీరు కూడా అలా అంటే ఎలా సార్? కాకపోతే ఏంటంటే ఏ ఫ్రాక్చర్కైనా ఆపరేషన్ చేసినాక కొంచెం జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి, కానీ ఎక్స్రే వైజ్ అంతా బాగుందండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏ డాక్టర్ ఏం చేయండి ఎవరు చేయండి, బాగా చేసినప్పుడు బాగా చేశారని చెప్పాలి మనం. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే నిజంగా లేదని చెప్పచ్చు, ఏమి లేనప్పుడు ఉందని ఎట్లా చెబుతాం మనం సార్? మీరు ఏం దాయడం లేదు కదా, దాయాల్సిన అవసరం ఏముంటుంది? ఏమన్నా ఉంటే చెప్పండి సార్, పర్వాలేదు. మీరేమి కంగారు పడరాదండి, ఎవ్రీథింగ్ ఆల్రెడీ కొంచెం ఫిజియోథెరపీ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే అన్ని నార్మల్కి వస్తాయి, బ్రహ్మాండంగా ఉంది. ఊరికే ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్కి వెళ్ళకుండా ఏ డౌట్ ఉన్నా మీరు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డెఫినెట్గా బాగోలేనప్పుడు ఇబ్బంది ఉంటే మనం నిజంగానే ఉంటే మేము చెప్తాం కదా సార్. మీరు ఎక్కువగా దేని గురించి వరి అవుతున్నట్టున్నారు, అందుకు తప్పితే లోపల ఏ ప్రాబ్లం లేదండి. హలో బంగారం, చెప్పే పెట్టా గొలుసు కావాలా? పెట్టా ఫోన్. రా బాబు. ఏంటి ఇబ్బంది సార్? మరి ఈ మధ్యనే లేటెస్ట్గా వచ్చిన డాక్టర్లు మీరు ఒకరాడు కదా, చాలా మంది చెప్తే వచ్చాను సార్. చెప్పుకుంటూ ఉంటారు బయట. సీనియర్ డాక్టర్కి వెళ్ళాను సార్ చాలా మంది దగ్గరికి, వాళ్ళేమో నీకేం లేదు నీకేం లేదు పొమ్మన్నారు సార్. మీరైతే అమెరికా ఏదో వెళ్ళబోతున్నారట కదా. ఏంటంటే ఐదు నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఆ యాక్సిడెంట్ లోనేమో ఇక్కడ ఏదో చెయ్యి ఎరిగిందని నాకేం తెలుసు చెప్తే డాక్టర్ గారు ఎవరో తెలిసిందండి. ఆయన ఏమో ఆపరేషన్ చేయాలన్నాడు సార్. సరే నాకేం తెలుసు, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అప్పుడు అందరు పెద్దోళ్ళు సార్ వాళ్ళు. అందుకని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆపరేషన్ అంటే నేను ఇంకేట్లే సరే చేయండి సరే అని చెప్పి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకటే నొప్పి సార్. ఈ ఎక్స్రే చూడండి సార్, ఒకటి రెండు మూడు ఇటువంటి వంద ఉన్నాయి. ఈ బాధని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు అసలు నాకు ఇంకేమైనా ఆపరేషన్ అవసరమా, చేయలేకపోతే ఏమైనా ప్రమాదం అయిపోయిందా అన్న చేసి బాగా చూసి చెప్పండి సార్ నాకు. అదే సమాధానం బంగారం నెక్లెస్ కావాలన్నా ఉంటుగా. నేను మరి ఎన్టీఆర్ చెప్పిన మలబార్ గోల్డ్ లో తీసుకుందామా లేదంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో తీసుకుందామా నాగార్జున అంటున్నాడుగా. అబ్బే నీకు కాదయ్యా, మామూలు నెక్లెస్ కొనమంటే. ఇప్పుడు నొప్పి అయితే ఉంది నీకు, ఓ పది పది పదిహేను డాక్టర్లు చూపించారు, కానీ ఇప్పుడు ఏం చేస్తాము, కానీ నొప్పి ఉంది, కానీ ఎవరు నొప్పి లేదు ప్రమాదం ఏం లేదు అంటున్నారు. కానీ నీకైతే నొప్పి ఉంది కదా, అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి అక్కడ. సరే ఆపరేషన్ చేద్దాం మళ్ళీ. అంతేనంటారా? ఖచ్చితంగా చెయ్యాలయ్యా, చెయ్యి వదిలేసుకుంటా ఏంటి? డాక్టర్ అలా అంటారు ఏంటండి? నేను చాలా కేసెస్ చూశాను, నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాను. ఏమి అక్కర్లేదని చెప్తే మీరు ఎలా చెప్పినారేంటి? అది తెలియదు అయ్యా, నాకు తెలుసు కదా, నేను అమెరికా వెళ్ళబోతున్నాను. తప్పదమ్మా చేద్దాం. సరేనా? సరే అయితే వెళ్ళి మళ్ళీ రా, ఆపరేషన్ చేద్దాం. అలాగేనండి. సరే వెళ్ళండి. అలాగేనండి బాబా, కూర్చు. మళ్ళీ నా దగ్గరికే రా, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నేనైతే సమంగా చూడగలను. అదేంటండి అలా అంటారండి? అంతే మరి. గుడ్ ఈవినింగ్. కూర్చోండి. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి సార్. ఒక పది నిమిషాలు నాకు కొంచెం స్పేర్ చేయాలి సార్. తప్పకుండా తప్పకుండా. అసలు ఏం జరిగిందంటే సార్, చెప్పండి. ఐదు నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది సార్. మొట్టమొదటి ఒక డాక్టర్ చూపించానండి, అదేదో ఇరిగింది, ఆపరేషన్ అయితేనే అతుక్కుంటది, లేకపోతే అతుక్కోదు అని చెప్తే కర్మ సరే అని చెప్పి చేయించుకున్నాను సార్. అప్పటి నుండి మొదలైంది సార్ నాకు బాధ. ఇప్పటికి చూసారు కదా సార్, ఇన్ని ఎక్స్రేలు, ఇంతమంది డాక్టర్లు, నా బాధను తగ్గించలేకపోతున్నారు సార్. మీరే మీరే తగ్గించాలి సార్. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందన్నారు ఇది చేసి? ఐదు నెలలు. ఐదు నెలలు. నేనేం చేయను, నేను ఏమి చేయను,
మీకు నొప్పి లేకుండా నేను చూస్తాను సార్. నెమ్మది కానీ చాలా వరకు మీకు ఉండవలసిన వాపు చాలా తగ్గిపోయింది. ఈ 5 నెలల్లో ఎలా మార్పు రావాలో అలా మార్పు వచ్చేసింది సార్. ఈ వాపు తగ్గటమే ఒక మంచి లక్షణం. చాలా చక్కగా ఉందండి పైకి. నన్ను ఒకసారి మీ ఎక్స్రేలు చూడనిస్తారా? ఎన్నెళ్ళైందన్నారు ఆపరేషన్ చేసి? సార్ కరెక్ట్ గా ఒక 5-6 నెలలైంది సార్. 5-6 నెలలు. ఎక్స్రేలో చాలా చక్కగా అతుక్కుందండి ఎముక సార్. చాలా చక్కగా అతుక్కుంది సార్. 6 నెలల్లో చక్కగా ఎక్కడ ఫ్రాక్చర్ లైన్ కూడా కనపడకుండాంత గొప్పతనంగా అతుక్కుంది. నేను మీకు ఎవరు మేము మీకు ఆపరేషన్ చేశారని వివరాల్లోకి వెళ్ళను సార్. ఫస్ట్ ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ది సర్జన్ హూ హ్యాస్ డన్ దట్ సర్జరీ. అంటే ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. కానీ సార్ నొప్పి క్రమేపీ తగ్గిపోతుంది. మీరు ఏం పని చేస్తామని చెప్పారు ఇందాక నాతో? ఆఫీస్లో పనిచేస్తాను సార్. చక్కగా రేపు ఉదయం నుంచే జాయిన్ అయిపోండి మీరు పరమానందం గారు. ఇక మర్చిపోండి. ఇంకొక శిష్యుడు చెప్పిన పోతే ఈ ఎక్స్రేలు ఆ బయట కాలువలో వేసేసుకోండి సార్. వేసేసిపోతే మీ దరిద్రం వదిలిపోతుంది. శుభ్రంగా మీరు చక్కగా పని చేసుకుంటారు. ఏమి లేదు. ఇక ఊరిక ఆ డాక్టర్లకి ఈ డాక్టర్లకి చూపెట్టి డబ్బు వృధా చేయకండి. ఆ డబ్బు దేనికన్నా పనికి వస్తుంది అయ్యా. ఏమి లేదు. చక్కగా ఉంది. అసలు మీరు మర్చిపోవాలి ఈ క్షణం నుంచి. మర్చిపోతేనే మీరు ఒక మనిషి అవుతారు. రండి కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అదే సార్, పోస్టర్ చూస్తూ పడ్డాను కదా. నేనేనండి. ఎప్పుడూ వారం తర్వాత రమ్మంటే 3 నెలల తర్వాత వచ్చారు. మధ్యలో ఎక్కడైపోయారు మీరు? ఏం చెప్పమంటారు సార్, తిరగని చూడంటూ లేదు, చూడని డాక్టర్ అంటూ లేడు. చూడండి ఎన్ని స్కాన్లు చేశాను అయినా నా బాధ తగ్గడం లేదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అంటారు, కానీ నేను 10 పడవల మీద కాలు పెట్టినట్టయింది నా పని. తిరిగి తిరిగి చివరికి చూడండి గూటికి చేరిన చిరకలా మీ దగ్గరికే చేరాను. నాకు ఏదో చేసి నా బాధ నుండి తప్పించండి సార్ ప్లీజ్. ఆ కట్టు తీయండి పురాణం గారు. మీరు ఏదేదో మాటలు విని గోరంత సమస్యని కొండంతలా ఫీల్ అవుతున్నారు. మీరు నేను చెప్పినట్టు ఆ రోజే కట్టు తీ చక్కగా ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే మీకు ఈ చిన్నపాటి నొప్పి కూడా ఉండుండేది కాదు. ఇప్పుడైనా ఆలస్యమైంది ఏం లేదు, చక్కగా ఫిజియోథెరపీ చేసుకోండి. ఎప్పుడైనా డాక్టర్ మీద నమ్మకం ఉంచి వారు చెప్పిన సలహాలు పాటిస్తే ఎప్పుడైనా కానీ ఆ పేషెంట్కి న్యాయం జరిగే అవకాశం ఉంది సార్. మాకు ఏం తెలుసు సార్ అటువంటి, మేమేమన్నా డాక్టర్లమా? డాక్టర్ ఏం చెప్తే అదే కదా సార్ మేము వినేది. కొంతమంది ఏం చెప్తారు, నీకు ఈ లోపల వేసిన ప్లేట్ ఏమో ఇలా ఉంది వంకరగా, ఇంకోటి తిన్నగా ఉండాలి అంటారు సార్. మరొకళ్ళు ఏమో ఈ ఎక్స్రే కాదు ఆ స్కానింగ్ చేయించడం అంటారు సార్. మా కన్ఫ్యూజన్ వచ్చేసి ఏం చేయాలో తెలియక భయం పట్టుకుంటుంది సార్. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. నమ్మకం కంటే అనుమానం ఎక్కువైనప్పుడు అనేక రకమైన ఒపీనియన్స్కి వెళ్తారు మీ నాకు పేషెంట్స్. డాక్టర్లలో ఏదో కొద్దిమంది మాత్రమే డబ్బు కోసం పనిచేస్తారు, కొద్దిమంది మాత్రమే ఏదో స్టేటస్ కోసం పనిచేస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడటానికి మాత్రమే పనిచేస్తాం సార్. పరమానందం గారు ధైర్యంగా ఉండండి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏం పరమానందం సార్, గత 5 నెలల నుండి ఆనందమే కరువు అయిపోయింది. ఫ్రెండ్స్ చూశారుగా, ఇటువంటి సందర్భాలు మన మన దైనందిన జీవితాల్లో ఎన్నో ఎదురవుతూనే ఉన్నాయి. బహుశా మనలో ఏ ఒక్కరికి కూడా ఇటువంటి అనుభవం లేకుండా ఉండి ఉండమేమో. అయితే అటువంటి సందర్భాల్లో పేషెంటు ఇటు డాక్టరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పరమానందం కేసే చూద్దాం. చూడండి, మన అందరం చూస్తుండగానే ఈ పేషెంట్ ఎంత అప్రహెన్సివ్గా ఉన్నాడో. బాధ అయితే చాలా చిన్నది, కానీ కష్టం ఎంతో ఉన్నదనుకునే ఆ మానసికమైన ఆలోచన అది వాస్తవంగా వక్రీకరించి చూపించలేదు సుమా. చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. మరోపక్క మన శరత్ ప్రశాంత్ కుమార్ లాంటి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు అప్పటికప్పుడు ఫ్యూచర్ ఆలోచించకుండా, కాంప్లికేషన్స్ ఏముంటాయో కూడా ఆలోచనే లేకుండా వాళ్ళకి అప్పటికప్పుడు పేషెంట్ దగ్గర లబ్ధి పొందాలను, లేకపోతే వాళ్ళు గొప్ప డాక్టర్లు అనుకోవాలనుకునో, మరొకటో తెలియకుండానో
తెలిసి తెలియని మనస్తత్వంతోనో ఇలా కమిట్ అయిపోతూ ఉంటారు. కానీ దానివల్ల ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు కొంతమందికి మనకి తెలుసునే ఉన్నాయి. ఒక ప్రక్క చూస్తే సిపిఏ, అదేనండి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, దాని నుండి అప్పుడప్పుడు మన డాక్టర్లు చాలామందిని నష్టపోతూ ఉన్నాం. కనుక మనం టంగ్ స్లిప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈరోజున పేషెంట్స్ ఏమాత్రం చిన్న బాధ ఉన్నా సరే దాన్ని పెద్దగా చూస్తున్నారు. అటువంటిప్పుడు మనం చిన్నదాన్ని కూడా అతి జాగ్రత్త తీసుకోకపోతే మనకు కష్టాలు తప్పు. దీనిలో కాస్త ఎక్కువగా డాక్టర్ వైపు మరి కొంచెం పేషెంట్ వైపు చూపించినా వాస్తవానికి చాలా దగ్గరలో ఉంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది అఫ్కోర్స్ తెలియదని కాదు, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం. దానివల్ల మనం ఏమి నష్టపోవడం లేదు కదా, దానివల్ల మనకేమైనా నష్టం వచ్చినప్పుడు పోని అటువంటి పద్ధతులు అవలంబించవచ్చు. ఏమాత్రం నష్టం లేదు సరికదా, మన అసోసియేషన్లో చాలా బలం చేకూరుతుంది, మన అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, మనందరం కలిసిందాం. ఈ సమస్యని పేషెంట్కి విడమర్చి చక్కగా సానుభూతితో వాళ్ళ వాళ్ళ భయాల్ని ఆందోళనల్ని పోగొడదాం. వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాం. ఎంతో ఆవేశంగా ఏదో చెప్పాలనిపిస్తుంది, అయినా ఇవన్నీ మనకు తెలిసినయే. కనుక దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మనం పొరపాటును కూడా ఎంత చిన్న విషయమైనా సరే చాలా జాగ్రత్తతో హాయిగా ఏ ఇబ్బందులు లేకుండా మన ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీలో మనం ఆనందించడం కోసం ఎప్పుడు నిరంతరం జాగ్రత్తగా కలిసి ఉందాం. సెలవు.